ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? గీత గారు అంటే గీత గారి కోసమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి అండి? పథకాల గురించి అండి. జగన్మోహన్ మా పథకాల గురించి చేస్తాం మేము. ఇంటింటికి చేస్తారండి. మరి అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి బాగుందండి. ఏం చేశారు మీ ఊర్లో? మా ఊరు అన్ని చేశారండి. ఏంటి ఏం చేశారండి? ఒకసారి రెండు మూడు చెప్పండి. పథకం ఇస్తున్నారండి. ఇది అమ్మఒడి ఇస్తున్నారండి. కాదండి, సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి. మీ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏం చేశారని అడుగుతుంది. రోడ్లు వేసారా? అన్ని బాగున్నాయి మాకు. అసలు అట్లాంటి అన్ని అన్నా బాగున్నాయి. మరి నీళ్ళ ట్యాంక్ కట్టారండి మాకు? నీళ్ళ ట్యాంక్ అవునండి. పైపులు వేసేయండి వాటర్. అంటే ఇంతవరకు నీళ్ళ ట్యాంక్ లేదండి? లేదండి. జంగ వచ్చిందా? నీళ్ళ కట్టారండి మాకు. ఓకే అండి. ఇంటింటికి కూడా వేసేయండి. అన్ని పత్రాలు బాగున్నాయి. ఇంటింటికి కూడా జగన్ గారు వేసారా? జగన్ గారు ఇచ్చారు మాకు. మా ఇంటికి మాకు జగన్ గారు అన్ని వచ్చారు. సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఏంటి బాగోడు అంటే? బాగోడు పెట్టండి, అమ్మఒడి, రైతు భరోసా, కాపునేస్తం, ఎవరో ఏ ముఖ్యమంత్రి చేయని అన్నీ చేశారండి. ఆయన ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు కూడా ఇలాగ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు బాబు కంటే ఎక్కువ ఇచ్చాడండి ఆయన. అదండి. తర్వాత ఇప్పుడు మన నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ప్రధానంగా ఎవరో పవన్ కళ్యాణ్, గీత గారు చేస్తున్నారండి. వీళ్ళిద్దరిలో ఎలా ఇద్దరిలో ఎవరు బాగుంటుంది అంటారు? ఇక్కడ మన నెట్టిగా మెట్టుకు మాత్రం గీత గారు రావడం కన్ఫర్మ్ అండి. అంటే ఏంటి గీత గారి మీద మీ అభిప్రాయం? గీత గారి అభిప్రాయం ఏంటంటే మనిషే మంచిదండి. ప్రతి ఒక్కరినే కలుపుకుని పోద్దండి. ఏదన్నా మనం అడిగామంటే అండి, ఏం చెయ్యాలన్నదే ఆవిడ మాట ఇచ్చిందంటే మట్టుకు మాత్రం మాట తీయకుండా ఉండదండి ఆవిడ. అదండి ఆవిడతో ఆ లక్షణాలు ఇవ్వండి. ఉన్న ఏ ఎమ్మెల్యే గారు అయినా సరే చూద్దాం, చేద్దాం. ఇవిడ ఎలా కదండి కూడా స్పందించదండి ఇవి. అందుకే ఆవిడంటే మాకు ఇష్టం అండి. అమ్మడేశాడు. ఎప్పుడు వేసాడు? ఎంతమంది పిల్లలు మీకు? పిల్లగారు ఐదో తరగతి. అందుకే ఇంకా ఏమన్నా పథకాలు ఇంకేమైనా తెలుసు మీకు? ఇప్పుడు జగన్ అన్న కోసం ఓటేస్తానన్నారా, గీతమ్మ కోసం వేస్తానన్నారా? గీతమ్మ కోసం కూడా, జగన్ కోసం కూడా, రెండు వేస్తా ఉన్నారండి. బాగుంటది అయితే ఈ ఊర్లోని చాలా బాగుంటది. ఎంపీ గారికి, ఎంపీ గారు కూడా బాగుంటది, సునీల్ గారు బాగుంటది. మా జగన్ వచ్చిన కాడి నుంచి మాకు ఇబ్బంది లేదండి. మాకు వంగ గీత గారు కూడా మాకు మేలు చేస్తున్నారండి. పరిచయం ఉందమ్మా మీకు? పరిచయం ఏంటి మాకు? ఇంతకుముందు ఏమైనా చేశారు ఇక్కడ? అదో గుడికి కడ మరి డబ్బులు ఇస్తున్నారండి. మమ్మల్ని చూస్తున్నారండి ఆవిడ ఇక్కడికి వస్తుంది అండి. ఎంతమంది బాగుంటుంది అంటారు అయితే? బాగుంటుందండి బాబు. గీత గారే కావాలండి బాబు మాకు, జగన్ గారే కావాలండి మాకు. అలాగే ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు వైసీపీ చెప్పు ఓపు ఓపు అలా పెట్టి ఎలా ఉంటుందో చెప్పండి. అసలు బాగుంటుందా నియోజకవర్గంలోని? మరి పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ మంచి ఊపున్న ఉందా ఇప్పుడు? అందులో గీతం గెలుస్తుంది అంటారు? అసలు గెలుస్తుంది అంటారా? ఎంత శాతం అంటారు అసలు? ఏది అంటే జగన్ వలన అంటే కదా. అభివృద్ధి బాగుందంటారా? మీది ఎవరండి? మీది ఇక్కడ బాగుంది అయితే. ఏం చేశారంటారు? ఒక అభివృద్ధి రెండు చెప్పండి. ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారు ఒక చెప్పండి. మీకు తెలిసి ఏం చేశారంటే సార్? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. జగన్ గారి పరిపాలన అయితే 5 సంవత్సరాలు చాలా బాగా చేశారండి. వచ్చే టర్న్ కూడా ఆయన వెళ్తాడు. మాకు అడ్లేదు, బాగా చేస్తారు. మాకు బాగా పని చేస్తున్నాడు ఆయన. మా గీత గారు అయితే హైలెట్ అండి. ఇంకా గీత గారు ముందుకు సార్ చేశారు, ఆ తర్వాత ఒక చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత కదండి, ఆయన ఇక్కడ పోటీ ఇక్కడ పోటీ చేసిన అవడండి ఆయన. అందులో సమస్య లేదండి. ఇక్కడ ఏమో చేసిన అయినా అవుతాడు కానీ చేయని ఇవాళ వచ్చి కొత్తగా వచ్చి పెట్టేస్తే అయిపోతాడు. ఏమన్నాను ఏం అవడండి. అంతా వైఎస్ఆర్ బాగుంటుందండి ఇక్కడ. అందులో చెప్పేది ఏం కాదండి, వైఎస్ఆర్ హైలైట్ అండి. ఆయన బాగా చేస్తున్నాడు, జగన్ అన్న బాగా చేస్తున్నాడు, గీతమ్మ బాగా చేస్తుంది ఇక్కడ. మాకు జనసేన అన్నది మాకేం పని లేదండి ఇక్కడ.
పవన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానుందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాయి, గీత గారికి పోటీ కదా? గీత గారు బాగుంటుంది. ఏంటి గీత గారు మరి అంటే ఇంతకుముందు బాగా పనులు చేస్తున్నారా లేకపోతే ఏంటి చెప్పండి, ఆవిడ గురించి చెప్పండి. మీరు చిన్నవాళ్ళు పెద్దలు మాట ఆలకెళ్తుంది అనుకుంటండి, ఆవిడంటే మాకు ఇష్టం. ఇప్పుడు వంగ గీత విశ్వనాథ్ గారు పవన్ కళ్యాణ్ ప్రధానమైన పోటీ కదండి, ఎవరు బాగుంటుంది అంటారు ఇప్పుడు? గీత బాగుంటుందండి. గీత బాగుంటుంది అంటే గీత బాగా పనులు అయ్యి ఇంతకుముందు బాగా చేసింది, ఎలా ఉంటుంది అంటారు? అసలు బాగుండు వచ్చింది మరి సినిమాట కదా, మరి ఏం చేస్తారో తెలియదు కానీ బాగుండు వచ్చింది. ఎవరికి బాగుంటుంది? గీతకి బాగుంటుంది అనుకుంటున్నాం. మెజార్టీ అది బాగుంటుందండి. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ నా లోకల్ అంటున్నారు, ఈవిడ లోకల్ అంటున్నారు, చేత ఆ అభిమానంతో బాగా చేస్తారంటారా? జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి? అసలు బాగానే ఉందండి. ఏ ఎలా బాగుంది అంటున్నారు? ఎలా బాగుందండి, అన్ని ఇచ్చాడు కాబట్టి బాగుందండి. ఏంటండి రైతు భరోసా అన్ని ఇచ్చాడు కదండి, పథకాలు అన్ని బాగున్నాయి, పథకాలే గెలిపిస్తాయంటారా? అదే గెలిపిస్తాయండి. గీత గారు కూడా బాగా పరిచయం ఇస్తారు వాళ్ళు.